ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం కొనసాగుతోంది 38 పార్టీల నేతలు ఎన్డీఏ మీటింగ్ హాజరయ్యారు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మీటింగ్ కు హాజరయ్యారు ఆల్రైట్ ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఇటు పోటాపోటి సమావేశాలు ఇటు ఇండియా వర్సెస్ ఎన్డీఏ ఏంటి ఢిల్లీ సర్కిల్స్ లో ఎటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరయ్యారా ఎస్ నిజంగా అంటే ఎన్నికల ఎస్ దేవి నిజంగా ఎన్నికల హీట్ అనేది కొంత ముందే మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇక రెండు వర్గాల మధ్య పోటీ అన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా మధ్యలో చాలా పార్టీలు తటస్థంగా కూడా ఉన్నాయి అంటే ఇటు ఎన్డీఏ వైపు లేవు అటు ఇండియా వైపు లేవు ఏదైతే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి కూటమికి సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించాల్సి వస్తుందనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఈ ఏడాది చివరిలో డిసెంబర్లో జరుగుతాయి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు వస్తాయి సో దానికంటే ముందే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రాజకీయాలు ఒక్కసారిగా ఇంత హీట్ ఎక్కడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలు జరిగాయో కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలిచింది ఆ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు కొంత బూస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అదే సమయంలో బీజేపీకి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది దానికంటే ముందు జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది సో ఇటువంటి కారణాల దృష్ట్యా ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలకు కొంత గ్రౌండ్ ముందే ప్రిపేర్ చేసుకోవాలనే దిశగా ఇటు రెండు కూడా అంటే ఇటు బీజేపీ మరోవైపు కాంగ్రెస్లు కూడా ప్లాన్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కాంగ్రెస్ ఒంటరిగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి గెలిచే పరిస్థితులు లేవు ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటైనటువంటి అంటే మొదట్లో ఏ విధంగానైతే యూపీఏ ఉందో ఆ యూపీఏ ఇప్పుడు ఇండియాగా మారింది వాస్తవానికి ఇప్పుడు కలిసి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా కలిసి ఉంటాము అని చెప్తున్నారు సో రానున్నటువంటి పరిణామాల్లో కావచ్చు ముంబైలో జరిగేటటువంటి సమావేశంలో కావచ్చు ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఎటువంటి కూటమికైనా సరే ఒకరు కన్వీనర్గా ఉండాలి అంతేకాదు పిఎం అభ్యర్థిగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో అభ్యర్థిని ఎంచుకునేటటువంటి విషయంలో మళ్ళీ భేదాభిప్రాయాలు వస్తే కూటముల్లో కొంత చీలికలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తాయి సో దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి తమ మధ్య భేదాభిప్రాయాలు లేవు అంతేకాదు 11 మందితో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము పూర్తిగా ఈ మేనేజ్ చేసుకునేందుకు ఢిల్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి సెక్రటరేట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఇక మనము ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ సమావేశం విషయానికి వస్తే సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశాన్ని పూర్తిగా మనం పరిశీలించవచ్చు అంటే ఒకవైపు కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తర్వాత ఏ విధంగానైతే కొంత ఓపు మీద ఉంటూ మిగతా పార్టీలు అన్నీ కలుపుకుపోతుంది సో ఎన్డీఏ విషయానికి వస్తే ఎప్పుడైతే రెండోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత ఎన్డీఏ మిత్రపక్షాలను లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది సో బీజేపీ వాటితో పూర్తి స్థాయిలో సయోధ్యత లేదు అంతేకాదు చాలా పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి సో ఈ పరిస్థితుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ సైతం కొంత టెన్షన్గా కనిపిస్తుంది అంటే సార్వత్రిక ఎన్నికలను గెలవాలి అంటే మూడోసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి హ్యాట్రిక్ సాధించాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది అది మోడీ నేతృత్వంలో సో మూడోసారి గెలవాలంటే ఖచ్చితంగా ఇతర పార్టీల సహకారం కావాలని చెప్పి భావిస్తున్నారు అందుకోసమే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ పార్టీ తమతో కలిసి వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళను కలుపుకుపోవాలనే ఆలోచన బీజేపీలో కనిపిస్తుంది అందుకోసమే 5 ఏళ్ల తర్వాత వాస్తవానికి చెప్పాలంటే 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం మరోసారి ఈరోజు జరుగుతుందని చెప్పుకోవచ్చు సో 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్డీఏ సమావేశానికి ముందుగా అమిత్ షా హాజరయ్యారు బీజేపీ తరఫున ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు ప్రధానమంత్రి మోడీ కూడా హాజరయ్యారు మనం చూసాం సో ప్రధానమంత్రి మోడీ చేరుకున్నాక అన్ని పార్టీల నుంచి హాజరైనటువంటి ఎవరైతే 38 పార్టీల నుంచి అంటే బీజేపీతో పాటు మిగతా 37 పార్టీల నుంచి హాజరైనటువంటి వాళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా నరేంద్ర మోడీకి సన్మానం కూడా చేశారు సో ఈ సీన్ కనుక మనం చూస్తే రానున్నటువంటి ఎన్నికలకు తమ
ప్రధానమంత్రి అభ్యర్థి ఖచ్చితంగా మోడీనే ఉంటారని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు సో దానికి అనుగుణంగా ఏదైతే 20వ తేదీ నుంచి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దాంతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆ తర్వాత జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు మేమంతా కలిసి పని చేస్తాం అంటున్నారు అంతే కాదు ఈ సందర్భంగా కొంత క్యాబినెట్కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది క్యాబినెట్ విస్తరణ కూడా మునుముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ సందర్భంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలకు కూడా కొంత అవకాశాలు కల్పించే అవకాశం ఉంది మొత్తానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ బెంగళూరు వేదికగా జరుగుతున్నటువంటి ఇండియా సమావేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆల్ రైట్ థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు ఇటు ఎన్డీఏ అటు ఇండియా ఈ రెండు కూడా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా విశ్లేషకులందరూ చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు దాదాపు చిన్నాచితక పార్టీలు ఎట్లాంటి ఉనికిలో లేని పార్టీలు అలాగే రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తన భాగస్వామి పక్షాలతో ఎలాంటి మంతనాలు కానీ అలాగే సమావేశాలు కానీ నిర్వహించిన ఎన్డీఏ ఒక్కసారిగా యాక్టివ్ అయిందని చెప్పుకోవచ్చు ఒక అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు సమావేశం అయితే కొనసాగుతోంది ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన నేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు సో ఇంకా సమావేశానికి సంబంధించి కూడా ఎటువంటి కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందనేది కూడా వెచ్చి చూడాల్సిన అంశం